ఈరోజు నామినేషన్ వేయబోయిన పరిస్థితులలో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మనందరినీ ప్రోత్సహింపచేయాలనే భావనతోని, మనను విజయ పథంలో నడిపించాలనే భావనతోని వారు స్వయంగా ఈరోజు నిజామాబాద్ ఈ సమావేశానికి రావటం వారి సభాముఖంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, వాస్తవంగా ఉదయం నుండి ఉదయం 10 గంటలు వచ్చిందన్న 4 గంటలు ఇంత మండు టెండలో నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం 4 మూడు నెలల నుండి ఏదైతే ఉందో కార్యకర్తలు, అభిమానులు, మా తల్లులు, ఆడబిడ్డలు, రైతాంగం, దళితులు, బలహీన వర్గాలు, యువత అందరు కూడా ఇంత పెద్దగా తరలివచ్చి ఈ సమావేశాన్ని చేపట్టడం చేసినందుకు మీకందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, అంటే మీ ఉత్సాహం పట్టుదల చూస్తుంటే రేపు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే ఒక విశ్వాసాన్ని కలుగుతుందని చెప్పి అంటున్నాను. అంటే వాస్తవంగా నిజామాబాద్ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉందే, అంటే యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందింపజేసేది నిజామాబాద్ జిల్లా అని చెప్పి అంటున్నాను. ఇలా పోచంపాడు ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు అందిపజేస్తున్నటువంటి ఒక గడ్డ ఈ నిజామాబాద్ గడ్డ అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి అంటున్నాం. ఇవాళ మా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే అంటే వాస్తవంగా ఇవాళ మేము ఇంత అన్నం తింటున్నామని చెప్పి అంటే పోచంపాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి అంటున్నాను. వీళ్ళ కాకతీయ కాలువ, లక్ష్మీ కెనాల్, వరద కాలువ, అటు ఆదిలాబాద్ కేంద్ర సరస్వతి కాలువ, యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నటువంటి గోదావరి నది జలాలను మనకు అందింపజేస్తుంది ఏదైతే ఉందో ఈ నిజామాబాద్ గడ్డ అని చెప్పని నేను శిరస్సు వహించమని చేస్తూ అని చెప్పి అంటున్నాను. వాస్తవం ఈ ప్రాంతం అంతా రైతాంగమే, వీళ్ళ వరిధాన్య ఉత్పత్తితో పాటుగా వాణిజ్య పంటలైనటువంటి ఒక పసుపే కానివ్వండి, చక్కెర కానివ్వండి ఉత్పత్తి చేస్తుంటే రైతుకు ఆర్థికంగా దోహదపడుతుందనే భావనతోని మరి ఆనాడు నిజామాబాద్ జిల్లా రైతాంగం ఉద్యమించి ఇక్కడ పసుబోర్డు ఏర్పాటు చేయబడాలని చెప్పారంటే ఆనాడు 2014-18 మధ్యకాలంలో ఉన్న పార్లమెంటు సభ్యురాలు కవిత గారు పసుబోర్డు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించి ఆనాడేదితో ఎన్డీఏ ప్రభుత్వంతో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండి కూడా పసుబోర్డు ఏర్పాటుకి ఏదో నిర్లక్ష్యం చేయడంతో దానికి తోడు ఏదైతుందో ప్రైవేట్ రంగంలో నడుస్తున్న చక్కెర కర్మాగారం ప్రభుత్వ పరంగా నిరూపజేయాలని చెప్పి తలస్తే 2015లో దొరసాని ఉన్న చక్కెర కర్మాగారం మూసేసిందా. యావత్ నిజామాబాద్ జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల రైతాంగం అంతా ఉద్యమించి వీళ్ళ కవిత గారికి రైతు అంటే ఏంది అలా తెలియజెప్పాలనేటువంటి ఒక భావనతో ఉద్యమించి అని చెప్పి అంటున్నాను. రైతాంగం అంతా కూడా ఒక పట్టుదలతోని రాజకీయాలకు అతీతంగా వీళ్ళ మిత్రుడు అరవింద్ గారికి వెళ్ళేసే విధంగా మరి ప్రోత్సహిస్తే అరవింద్ గారికి వెళ్తే 5 ఏళ్ళు అయిందయ్యా, దొరసాన్ని అట్లా చేస్తే ఇక మరి దొరి ఇట్లా చేస్తుండే అని చెప్పి అంటున్నాను. దయచేసి గమనించానని చెప్పి అంటున్నాను. బాండ్ పేపర్ రాసిచ్చిండు 5 రోజులలో ఏదైతే పసుబోర్డు ఏర్పాటు చేస్తా, పసుపుకు మద్దతు ధర కల్పిస్తా, ఎర్రదొరలు మద్దతు ధర కల్పిస్తా. 5 రోజులు కాదు కదరా నాయన, 5 ఏళ్ళు గడిచింది. వీళ్ళు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో స్వయంగా భారత ప్రధాని మోడీ గారితో ఏదైతే ఉందో ఒక ఉత్తర్వు జారీ చేయించిండే, కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఉత్తర్వు జారీ చేస్తే స్పష్టత ఉండాలి. నువ్వు పసుబోర్డు ఏర్పాటు చేయబోతే ఎక్కడ ఏర్పాటు చేస్తున్నావు? నిజామాబాద్ గడ్డ మీద చేస్తున్నావా లేక నీ అలహాబాద్ చేసుకుంటున్నావా? ఎప్పట్లో ఏర్పాటు చేయబోతున్నావు? నువ్వు 4 అక్టోబర్ ఏదైతే ఉందో ఉత్తర్వులు జారీ చేస్తే 6 మాసాలు గడుస్తుందని చెప్పి అంటున్నావు. పసుబోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్యమించింది ఎవరు? మా నిజామాబాద్ జిల్లా రైతాంగం అని చెప్పి అంటున్నా. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా సవినయంగా మనం చేస్తున్నా చెప్పి అంటున్నాను. ఇలా పసుపు నాణ్యత పెంపొందించబడాలి. నా చిన్నప్పుడు ఏదైతుందన్నా
ఒక క్వింటల్ పసుపంతో తులం బంగారం వస్తుండే. మా ప్రాంతం ఏది ఇస్తుందో, మేము ఏది ఇస్తుందో, నిజామాబాద్ మార్కెట్కి వచ్చి పసుపు అమ్మి ఆ డబ్బు వృధా కావద్దని బంగారం కొనుకొచ్చుకుందరు అని చెప్పి అంటున్నా. తులం ఒక క్వింటల్ పసుపు తులం బంగారం వస్తుండే. ఇవాళ తులం బంగారం 70,000-80,000 అయ్యా. పసుపు ధర ఎంత ఉంది? 15,000 ఉందని చెప్పి అంటున్నా. అది కూడా సాగు విస్తీర్ణత తగ్గి, సాగు విస్తీర్ణత తగ్గి ఇవాళ ఏదైతుందో పసుపు ఉత్పత్తి తగ్గడంతోనే ఈ 15,000 వస్తుందని చెప్పండి. దయచేసి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు కేంద్ర ప్రభుత్వంతో దేవుని దేవల ఇండియా కూడా ప్రభుత్వం అధికారానికి వస్తే రాహుల్ గాంధీ గారు ఏదైతుందో మనకు అండగా నిలబడతారు. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో పోరాటం చేసైనా కానీ ఇలా పసుపు బోర్డు నిజామాబాద్ గంట మీద ఏర్పాటు చేయడం ఏదైతుందో మన లక్ష్యంగా భావిస్తామని చెప్పి సంజ్ఞాపనం చేస్తా చెప్పండి. అంతేకాదు ఇవాళ శిఖర కర్మాగారం పునఃప్రారంభమయ్యా. వాస్తవంగా చెప్పండి, నేను ఏ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ కానీ ఒక విధమైనటువంటి ఒక క్రమశిక్షణ ఒక ఒక నిష్ఠ ఉండాలని చెప్పండి. నేను ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే ఎన్నికల్లో ఏ శిఖర కర్మాగారం పునఃప్రారంభం చేయడం జరుగుతుందని చెప్పని వాగ్దానం చేయడం జరిగిందో దానికి అనుగుణంగా చక్కెర కర్మాగారాల ఏర్పాటుకు సంబంధించి తక్షణమే పరిశ్రమ శాఖ మంత్రి మిత్రులు శ్రీధర్బాబు గారు ఆధ్వర్యంలో సబ్ కమిటీ ఏర్పాటు చేసిండ్రు. శ్రీధర్బాబు గారు ఏదైతే భోజనం పర్యటించిండ్రు, మెట్మెల్ పర్యటించిండ్రు. రేపు డిసెంబర్ 2025 లోపు ఏదైతుందో ఈ ప్రాంతానికి ఏదైతుందో వరి ధాన్యాన్ని ప్రత్యామ్నాయంగా చక్కెర ఉత్పత్తి చేసుకునే విధంగా మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో, మీరు చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి ఏది ఇస్తుందో మాకు అండగా నిలబోతున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకొని చెప్పంటారు. దయచేసి ఈ ప్రాంతం ఉన్న రైతాంగం అని చెప్పంటుండే. ఇలా కాలనీలు కాదే కరెంటు, ఇవాళ కాలనీలు పొందలేక విద్యుత్ పై ఆధారపడిన రైతాంగానికి విద్యుత్ భారం కాకూడదు భావనతోని అన్న దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు చేసి తలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నాం. సరే తదుపరి టీఆర్ఎస్ పార్టీ కొనసాగించవచ్చు. నేను అడగదలుచుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులను ఇవాళ ఏదైతే ఈ పంట కాలానికి ఇవాళ బావులపై ఆధారపడ్డ రైతాంగానికి విద్యుత్ సమస్య కాకూడదు భావనతో కొనుగోలు చేస్తే అయినా కానీ మన పంట తడి ఆరిపోకుండా విద్యుత్ కల్పించింది ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అంటున్నాం. నేను అడుగుతా అరవింద్, నువ్వు భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ ఉచిత విద్యుత్ ఇస్తున్నావే? రైతాంగం ఉచిత విద్యుత్ అందింపజేస్తున్న ఏకైక రాష్ట్రం కాంగ్రెస్ పాలిత రాష్ట్రం అని చెప్పిన మనం చేస్తూ అని చెప్పంటున్నా. అంతేకాదు రైతు రుణమాఫీ అని చెప్పంటున్నా. పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆగస్టు 15 డెడ్ లైన్, రేపు ఖరీఫ్ పంట నాటికి ఏదైతుందో రైతు చెల్లించిన రుణం చెల్లించిన అవసరం లేకుండా రైతు రుణమాఫీ చేయడానికి ఏది ఇస్తుందో తెలంగాణ రాష్ట్రం ఉదయం కట్టుబడిందని చెప్పి అంటున్నా. నువ్వు మాఫీ చేస్తావే? కనీస భద్రత చట్టబద్ధత అని చెప్పంటున్నాను. వీళ్ళు ఈ ఎన్నికల పోరాటం ఏదైతుందో పెట్టుబడిదారి వర్గాలకు రైతాంగానికి ఏదైతే జరుగుతుందో పోరాటంగా నేను అభ్యర్థిస్తా అని చెప్పంటున్నా. ఇలా రైతు రుణమాఫీ చేయమంటే సుమరిపోతాయి సమయ. అదే పెట్టుబడిదారి వర్గాల్లో అదాన్ని అమ్మాలంటే వాడికి ఏది ఇస్తుందో లక్షల కోట్లు ఎన్పీ అకౌంట్ నెపంతో ఏది ఇస్తుందో వాడికి మాఫీ చేస్తే వాడు సుమరిపోతు కాడే? ఇలా కాంగ్రెస్ పార్టీ రైతాంగం అండగలిచే పార్టీ అని చెప్పి అంటున్నాం. అంతేకాదు రైతు సమస్యలతో పాటుగా ఇక్కడ స్థానిక ఉపాధి లభించక మన గల్ఫ్ మస్కట్ దుబాయ్ కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలి దేశం కానీ దేశం పోతామే? ఎందుకు పోతామే? ఉపాధి కొరకు పోతామని చెప్పి అంటున్నా. అటువంటి గల్ఫ్ కార్మిక కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు ఏది ఇస్తుందో అకాల మరణానికి గురైనట్టయితే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కల్పింప చేయబడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఈ మధ్యనే సమావేశం ఏర్పాటు చేసి ఆర్థిక సహాయంతో పాటుగా గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి చనిపోయిన మృతుల కుటుంబం ఆదుకోవడంతో పాటుగా వారికి కావాల్సిన ఇతర సదుపాయాలు కూడా కల్పింప చేయబడే విధంగా కార్యక్రమం రూపొందించబోతుందని చెప్పంటున్నా. మా బీడీ కార్మికులు ఆడబిడ్డలని చెప్పంటున్నాను. చేను పడిపోయిన ఆడబిడ్డ ఏదైతుందో నీడ పట్టున బీడీలు చేస్తుందా? ఇవాళ కేవలం మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పంటున్నాను.
అన్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో బీడీ కార్మికురాలు బీడీ పెన్షన్ కల్పించాలని భావించిన 2014 కట్అవుట్ డేట్ పెట్టిండే. 2014 వరకు పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ చెల్లించిన వారికి మాత్రమే పెన్షన్. 2014 తర్వాత పిఎఫ్ చెల్లిస్తే పెన్షన్ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో బీడీ కార్మికులు ఆడబిడ్డలు మీరు ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు చెల్లించినప్పుడు గుర్తింపచ్చిన మనకేదైతే ఇంతవరకు వచ్చే 2000తో పాటు ఇంకా 2000 జత చేసి 4000 పరిచయాలు కల్పించబోయేది కాంగ్రెస్ పార్టీ తిరగలపోతామని చెప్పండి. దయచేసి ఆలోచించండి చెప్పంటున్నా. ఇవాళ నిజామాబాద్ నిజంగా ఇక్కడ ఇన్ని సదుపాయాలు ఉండి వరంగల్ తదుపరి అతిపెద్ద పట్టణం ఏది అంటే నిజామాబాదే. నాకు ఆశ్చర్యం ఇంతకంటే తక్కువ జనాభా కలిగి ఉన్న కరీంనగర్ స్మార్ట్ సిటీ ఎంపిక అవుతుంది. నిజామాబాద్ వైశాల్యంలో పెద్దది, జనాభా ఎక్కువ, ఆర్థిక వనరులు ఉన్నాయి, స్మార్ట్ సిటీ ఎంపిక కాదు. ఇది ఎవరి చేతిలో ఉన్నది? కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఉన్నది. నేను చెప్తున్నా మీ దయతోని మీ అభిమానంతోని రేపు పార్లమెంట్ సభ్యుడు ఎంపి కావడంతో ఈ నిజామాబాద్ నగరాన్ని ఏది ఇస్తుందో స్మార్ట్ సిటీగా ఎంపిక చేయించడం నా బాధ్యత చెప్పిన మనం చేస్తామని చెప్పి అంటున్నా. అంతేకాదు ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల ప్రభుత్వ పరంగా సాంకేతిక విద్యా కళాశాల ట్రైన్ సర్వీసెస్ ఆర్మూర్ టు ఆదిలాబాద్ ఒకసారి ఆర్మూర్ టు ఆదిలాబాద్ లైన్ నిర్మాణం చేపట్టబడ్డట్టయితే మన ఢిల్లీ లైన్ ఏర్పడుతుంది. బోధన్ టు బీదర్ అని చెప్పంటున్నా నేను. ఇన్ని సౌకర్యాలు కల్పింపజేసే అవకాశం ఉండి కూడా కేవలం గతంలో ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సభ్యుల నిర్లక్ష్యంతో అంటున్నాను. ఏ విధంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు మనకు ఆదర్శమూర్తో కలియుగంలో వెంకటేశ్వర స్వామి మనకు ఆదర్శమూర్తి అని చెప్పి అంటాడు. కరీంనగర్కి వస్తున్నటువంటి తిరుపతి రాయల్ నిజామాబాద్ వారు ప్రత్యేక పొడిగిస్తే నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం యావత్తు జగిత్యాలతో మొదటికల్ కోట్లా మెట్పెళ్ళి ఆర్మూరే కానీ నిజామాబాద్ వరకు ప్రత్యక్షంగా కలియుగ దేవుడు వెంకటేశ్వర దర్శించుకునే అవకాశం లభిస్తుందని చెప్పంటాం. దయచేసి గమనించి ఆలోచించండి. ఒకవేళ నిజామాబాద్లో ఏదైతే ఉందో ఇక్కడ పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్ ఉండేనే, పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్ ఇక్కడ ఉండడంతో ఏదైతే ఉందో వ్యాగన్ ద్వారా పెట్రోల్ డీజిల్ నిజామాబాద్కు తరలిస్తే మనకి ఇక్కడ రూపాయి 2 రూపాయలు తక్కువ దొరుకుతుంది లీటర్. మరి ఆశ్చర్యమే అరవింద్ ఎందుకు తోయలేదు ఏందో తెలియదే. కేంద్రంలో అధికారం ఉన్నది, కేంద్రంలో అధికారం ఉన్నది, మరి నువ్వు రైల్వే లైన్ల నిర్లక్ష్యం, స్మార్ట్ సిటీ నిర్లక్ష్యం, పసుబోర్డు నిర్లక్ష్యం, చక్ర కర్మగారి పునర్భారం నిర్లక్ష్యం, నువ్వు ఇన్ని నిర్లక్ష్యాలతో ఏదైతే ఉందో ఇవాళ మళ్ళీ ఎన్నికలు పోటీ చేసి 5 ఏళ్ళేదో పొరపాటు అయిపోయిందా? ఇక బుద్ధిగా పనిచేస్తా అని చెప్పంటే నేను ఎవరు నమ్ముతాడయా? ఎందుకు ఈ సన్నాయి నొప్పులు అని చెప్పంటున్నాను. ఇవాళ నాకున్నటువంటి ఒక అనుభవంతో 5 పర్యాలు శాసనసభ్యుడిగా చెప్పంటున్నా. నేను ఒక రైతు బిడ్డలు కాపుదాలపోనని చెప్పంటున్నాను, ఒక రైతు బిడ్డలు కాపుదాలపోనని చెప్పంటున్నాను, రైతుల కష్ట సుఖాలు తెలిసినటువంటి వాళ్ళని చెప్పంటున్నా, రైతాంగానికి అండగా నిన్న పోయేది నేను అని చెప్పంటున్నా, రైతాంగం రైతు కూలీలు యువత అని చెప్పంటున్నాను. దయచేసి మరి నాకు జీవితంలో ఏదైతే ఉందో మరి కాంగ్రెస్ పార్టీ నాకున్న అనుభవం దృష్ట్యా మొన్నటి శాతం ఎన్నికల్లో ఆశయాలు ఫలితం పొందలేదు. అయినప్పటికీ కూడా నా అనుభవాన్ని పార్టీ పరంగా కానీ ప్రజాక్షేత్రం వినియోగించుకోవాలని ఒక భావనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంప్రదింపులు చేసి నాకు ఇలా నిజామాబాద్ పార్లమెంట్ నుండి అభ్యర్థి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ఎవరి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా మీ అందరు ఉత్సాహం చూస్తుంటే దాదాపు ఒక 20,000 వచ్చి ఉంటారు. 20,000 మనిషికి 50 ఉంటుంది ఎంత అయితే, 20,000 50 ఎంత అయితే 10 లక్షలు. ఇవాళ ఈ సమావేశానికి వచ్చిన 20,000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరం కూడా ఒక్కొక్కరు ఒక 50 ఓట్లు వేపిస్తే మన ప్రత్యర్థి పార్టీ డిపాజిట్ దగ్గర డిపాజిట్ దగ్గర అని చెప్పంటారు. 50 తెలంగాణ రాష్ట్రంలో చెప్పంటున్నాను. 17 పార్లమెంట్ స్థానాలలో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోయే స్థానం నిజామాబాద్ కావాలని చెప్పని ఆ అకుడ దీక్షతోని అందరు కృషి చేయాలని కోరుతూ